Hi students, this is KL and welcome back to our channel. Students, one video lo 2B May 2022 scheme of valuation aithe manam indulo ee video lo discuss cheddam. Already previous videos lo 2A okay alage first year videos so ela different videos aithe manam scheme of valuation already chesamu. So idi 2B scheme of valuation andi, so kachithanga andariki use avutundi, oka like ivandi alage last lo oka comment cheyandi. Okay students, mari ee video lo 2B scheme of valuation ni okkasari chuddam. Okay students, akkada kanipistundi chudandi paina board of intermediate education AP Tadepalli, okay, intermediate public examinations May 2022 mathematics 2B, okay na, scheme of valuation ani akkada kanipistundi. So elaga vaste manaki chudandi ikkada instructions kanipistani. Next akkada manaki section A lo చూడండి, మనకి క్వశ్చన్ నెంబర్ 1 2 అలా కనిపిస్తున్నాయి కదా. క్వశ్చన్ నెంబర్ 1లో మీకు అక్కడ 2 స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి. ఆ స్టెప్ 1కి స్టెప్ 2కి 1 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే ఇక్కడ ఎగ్జామ్లో రాశారో, సో మీరు కరెక్ట్గా రాశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది, ఓకేనా, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. అంటే జనరల్గా ఫుల్ మార్క్స్ వస్తాయి అనుకుంటారు, అక్కడ కొన్ని మిస్ మార్క్స్ అనేవి పోవడం వలన అంటే మార్క్స్ తగ్గిపోతాయి. సో మీకు ఆ విషయం తెలీదు. సో అందుకే మీరు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కానీ చూస్తే మీకు ఎన్ని వస్తాయని మీరే డిసైడ్ అవ్వచ్చు, ఓకే. అలాగే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కూడా 2 స్టెప్సే ఉన్నాయి, దానికి 2 మార్క్స్, ఓకే. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ కూడా సేమే. అంటే చాలా చిన్న ఆన్సర్స్ అండి, మీరు ఎక్కువ రాయా మ్యాటర్ కూడా ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫోర్త్ వన్ కూడా ఓకేనా, చాలా చిన్నవి, ఓకే. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. ఓకే స్టూడెంట్స్, అక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం, సో మీరు అక్కడ వాళ్ళు ఏ స్టెప్స్కి మార్క్స్ ఇచ్చారో చూసుకోండి, అవి మీరు చేశారో లేదా. అంటే జనరల్గా మ్యాథ్స్ అనేది డిఫరెంట్ వేస్లో మీరు చేయొచ్చు, బట్ ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. బట్ ఆన్సర్ అయితే మీకు వస్తే మీకు మార్క్స్ అయితే కంపల్సరీ వేస్తారు, కాకపోతే మ్యాక్సిమం అందరూ చేసే మెథడ్స్ అయితే ఇలాగే ఉంటాయి, ఓకే. అలాగే సెవెంత్ వన్ చూడండి. సెవెంత్ వన్లో కూడా 2 స్టెప్సే ఉన్నాయి. సిక్స్త్ వన్ అసలు సింగిల్ స్టెప్ లాగే ఉంది. అలాగే సెవెంత్ వన్ చూడండి. సెవెంత్ వన్ కూడా 2 స్టెప్సే ఉన్నాయి, ఓకే. ఎయిత్ వన్ కూడా సేమ్ 2 మార్క్సే, ఓకే. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి. నైన్త్ వన్ కూడా డెడ్ ఈజీగా ఉంది ప్రాబ్లం అనేది. నెక్స్ట్ టెన్త్ వన్ కూడా చాలా ఈజీ, ఓన్లీ 2 స్టెప్సే ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఫస్ట్ మనకి సెక్షన్ ఏ కంప్లీట్గా 2 మార్క్స్ అనేవి మీరు రాశారు, కంప్లీట్గా రాశారో లేదనేది మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ సెక్షన్ బీలో మీకు 4 మార్క్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. 4 మార్క్స్ ఇక్కడ 11th ప్రాబ్లం చూడండి. 11th ప్రాబ్లంలో మీకు అక్కడ మార్క్స్ అనేవి స్ప్లిట్ చేశారు. ఫస్ట్ 1 2 మార్క్స్ అనేవి స్ప్లిట్ చేశారు. మీరు జనరల్గా ప్రాబ్లం అనేది చేసిస్తే ఆటోమేటిక్ మార్క్స్ అయ్యే వస్తాయి, బట్ మార్క్స్ ఏ స్టెప్స్కి ఉంటాయి అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది, ఓకే. సో అలాగే ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా వాళ్ళు ఇచ్చారు, సో ఆ మెథడ్ కూడా మనం చూద్దాం, ఓకే గైస్, ఓకే. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా మీకు అక్కడ ఇచ్చారు చూడండి. 11th వన్ అంటే ఎలా చేసినా కూడా మీకు మార్క్స్ ఇస్తారు. 1 1 2 మార్క్స్ అనేవి ఎలా చేసినా కూడా ఇస్తారు. అలాగే 12th వన్ చూడండి. 12th వన్ ఓకేనా, 12th వన్లో కూడా మీకు 4 మార్క్సే కదండి. సో 12th వన్ క్లారిటీగా మీరు చేశారో లేదో చూసుకోండి. అలాగే మనకి స్క్రీన్ మీద అలా డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో అక్కడ 1 1 1 4 మార్క్స్ అనేవి ఎలా స్ప్లిట్ చేశారు ఒకసారి చూసుకోండి. మీకు ఆన్సర్కి మీరు రాసే ఆన్సర్కి కరెక్ట్గా 4 మార్క్స్ వస్తానే లేదని మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. అంటే జనరల్గా చాలామంది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్కి వెళ్తారు. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్కి అప్లై చేయాలి, దానికి ఒక 1000 రూపీస్ అలాగే వేస్ట్ అవుతుంది. సో జనరల్గా ఇది మీరు చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. అంటే మీకు మార్క్స్ జెన్యున్గా కానీ మార్క్స్ మీరు బాగా రాసి ఉండి మార్క్స్ పడకపోతే మాత్రం మీరు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్కి అప్లై చేయొచ్చు, ఓకేనా. అప్లై చేయొచ్చు, లేకపోతే మీ పేపర్ కూడా మీరు తెప్పించుకోవచ్చు. సో దానికి కూడా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు 4 మార్క్స్ ఎలా స్ప్లిట్ అయింది చూడండి. 13th ప్రాబ్లం, ఓకేనా. సో అలాగే 14th వచ్చిన కూడా చూడండి. 14th వన్లో ఓన్లీ ఎంత వరకు 2 మార్క్స్ అయితే వస్తాయి, ఓకే. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ 14th వన్ చూడండి. 14th వన్లో మీకు ఇక్కడ 2 మార్క్స్ అయితే ఎంతవరకు ఇచ్చాడు. నెక్స్ట్ పేజ్ మనం చూద్దామండి, ఓకే. ఓకే స్టూడెంట్స్, మరి అక్కడ 14th వన్ చూడండి. ఇంకా రిమైనింగ్ హాఫ్కి అక్కడ 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది మీరు క్లారిటీగా చేశారో లేదో, ఆన్సర్ మీకు వచ్చిందో లేదో చూసుకోండి, ఓకేనా. అలాగే నెక్స్ట్ 15th వన్ చూడండి. 15th వన్లో కూడా మీకు
ఫోర్ మార్క్స్ స్ప్లిట్ అయ్యి మీకు అక్కడ కనిపిస్తుంది క్లారిటీగా. ఓకేనా, మీరు ఆన్సర్ మీకు మీకు వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి నెక్స్ట్ వన్ ఏంటంటే సిక్స్టీన్త్ వన్ కూడా 2+2 సిక్స్టీన్త్ వన్లో మీకు 2+2 కనిపిస్తుంది. సో అక్కడ మీకు అక్కడ చూడండి 2 మార్క్స్ ఎలా స్ప్లిట్ చేశాడు. ఆ 2 స్టెప్స్కి అయితే 2 మార్క్స్ ఇచ్చాడు, లాస్ట్ 1 స్టెప్కే 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే నెక్స్ట్ 17th వన్ చూడండి, 17th వన్లో మీకు 4 మార్క్స్ ఇక్కడ స్ప్లిట్ అయ్యి కనిపిస్తున్నాయి. ఆ 4 మార్క్స్ మీకు అక్కడ క్లారిటీగా చూడండి, అక్కడ వారు ఏ స్టెప్స్కి ఎన్ని మార్క్స్ వేసాడు అనేది మీకు అక్కడ స్ప్లిట్ చేసి అయితే కనిపిస్తున్నాయి. ఓకే నెక్స్ట్ సెక్షన్ సి అండి, సెక్షన్ సిలో మీకు అన్ని 7 మార్క్సే ఉంటాయి. సో అక్కడ మనకు ఫస్ట్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది 18th వన్లో మీకు ఇక్కడ 3 మార్క్స్ 1+2 మార్క్స్కి ఇక్కడ ఈ పేజ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే ఓకే స్టూడెంట్స్, మరి అక్కడ 18th వన్ ఆన్సర్ అలా చూసుకోండి. అక్కడ మనకి 3 మార్క్స్ అక్కడ ప్రీవియస్ పేజ్లో మనకి ఇక్కడ 3 మార్క్స్ వస్తున్నాయి. సో ఇక్కడ 2+1+1 ఓకేనా, అంటే 3+4 ఓకేనా సరిపోయింది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా దీనికి వాడివ్వడం జరిగింది. ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా అంటే అనదర్ మెథడ్ మీరు చేసి ఉంటే, సో ఆ మెథడ్లో కూడా మీకు ఫుల్ మార్క్స్ అయితే ఇస్తాడు. ఓకే సో ఇక్కడ ఈ మార్క్స్ ఈ ఆల్టర్నేటివ్ మెథడ్లో వాడు ఎలా స్ప్లిట్ చేశాడో మీకు ఒకసారి క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటా. నెక్స్ట్ 19th వన్ చూడండి, 19th వన్లో మీకు మనకి ఇక్కడ కనిపిస్తున్నది 1+2 అండి 3 మార్క్స్కి. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ ఉన్నదానికి 2+2 అండి, చాలా చిన్న ఆన్సరే, జనరల్గా 7 మార్క్స్ అయితే వస్తాయి. ఓకే నెక్స్ట్ పేజ్ చూద్దామండి. ఓకే స్టూడెంట్స్, మరి దాన్ని అలా కంటిన్యూ చేద్దాం. సో ఆన్సర్ మీరు అలా చూడండి, సో మీరు రాసే స్టెప్స్కి అంటే దట్ మీన్స్ మీరు రాసే ఆన్సర్ అనేది ఇందులో ఉన్నదానికి రిలేటెడ్గా ఉందా లేదా, ఓకేనా, అలా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అదండి. నెక్స్ట్ 20th వన్ చూడండి, 20th వన్ మీరు ఒకసారి చూస్తే ఆ 20th వన్లో మీరు రాసే డెఫినేషన్ అక్కడ ఏదో డెఫినేషన్ ఉంది. అలాగే దానికి ఆల్టర్నేటివ్ కూడా ఇచ్చారు చూడండి, ఓఆర్ఆర్ అని కూడా ఇచ్చాడు. సో అక్కడ నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా అని ఇచ్చాడు. సో దానికి 1 మార్క్ ఇచ్చాడు, దాని ముందేమో 1 మార్క్ ఇచ్చాడు, డెఫినేషన్కి 1 మార్క్ ఇచ్చాడు, ఇక్కడ ఆ డయాగ్రామ్కి 1 మార్క్ ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ రిమైనింగ్ ఆ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి 2 మార్క్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి, 1+1+2 అంటే 4 మార్క్స్ వచ్చాయి. ఓకేనా, ఆ రిమైనింగ్ అనేది మనం నెక్స్ట్ పేజ్లో చూద్దామండి. ఓకే సో ఇక్కడ కంటిన్యూషన్ ఒకసారి చూసుకోండి. సో రిమైనింగ్ 3 మార్క్స్ 3 స్టెప్స్ అండి. ఓకే నెక్స్ట్ 21 ఒకసారి మీరు చూసుకోండి. 21 చూసుకుంటే మీకు అక్కడ మార్క్స్ ఎలా స్ప్లిట్ అయ్యి కనిపిస్తుంది, 1+1+1+3+1 ఓకేనా. సో ఇలాగ 7 మార్క్స్ అయితే ఇలా స్ప్లిట్ అయ్యాయి. లేదంటే దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఇచ్చాడు, ఈ మెథడ్లో కూడా రాసి ఉంటే 2+2+2+1 ఇచ్చాడు ఇక్కడ. సో ఎలాగైనా ఆన్సర్ చేయొచ్చు, చాలా ఈజీ, చిన్న ప్రాబ్లం లాగా ఉంది. అలాగే నెక్స్ట్ 22 చూడండి, ఈ 22 ప్రాబ్లం కానీ చూస్తే చాలా చిన్నది, 1+1+2+1+2 ఓకేనా, 7 మార్క్స్ ఒక్కొక్క స్టెప్కి 1 మార్క్లా ఉంది అక్కడ, 1 మార్క్ దాటి అంటే 7 మార్క్స్ కదా. సో ఇక్కడ ఉన్నాయి 5 స్టెప్స్లా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 23 ఇంకా స్టార్ట్ అయింది, నెక్స్ట్ పేజ్లో చూద్దామండి దీన్ని. ఓకే ఓకే గైస్, సో ఇక్కడ మనకి 23 ప్రాబ్లం ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. సో ఒకసారి 23లో చూసుకోండి, ఇక్కడ ఈ పేజ్లో మనకు అక్కడ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే 2+1+1+2 ఓకే. నెక్స్ట్ 24 చూడండి, 24లో కూడా మీకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్, దట్ మీన్స్ ఎన్ని మార్క్స్ అంటే 7 మార్క్స్ కదా. సో 7 మార్క్స్ మీకు ఎలా స్ప్లిట్ అయ్యిందో మీరు రాశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తానే లేదనేది తెలిసిపోతుంది. ఓకే గైస్, సో ఇక్కడ ఎవరు ప్రిపేర్ చేశారో కూడా మనకి ఇక్కడ జనరల్గా ఇచ్చారు. ఇక్కడ పెంటపాడు నుంచి ఒకరు, నెక్స్ట్ పీలేరు నుంచి ఒకరు, ఓకేనా, నెక్స్ట్ కింతల నుంచి ఒకరు, నెక్స్ట్ చోడవరం నుంచి ఒకరు, ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది జనరల్గా వీళ్ళైతే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రిపేర్ చేశారు. సో స్టూడెంట్స్, ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.